Hey guys, hello, welcome back to my channel Prags Magic. So mari nenu ivala flat belly diet drink iskutnanu empty stomach lo. So already mana channel lo idundi ella cheskovalo ee powder oka sari nen screen pai nichestanu thumbnail chuseseyandi. Meer just YouTube search lo kelli flat belly diet drink Prags Magic and type chesesarante aa drink vachestundi ela cheyalani. So nenu half teaspoon veskunanu adi and andulo ఇంకా హాట్ వాటర్ వేసేసాను. హాట్ వాటర్ అంటే మరీ హాట్గా లేవు, లుక్ వామ్గా ఉన్నాయి, గురువెచ్చగా ఉన్నాయి. సో ఈ డైట్ డ్రింక్ ఎలా చేయాలనేది తప్పకుండా చేసుకోండి. ఇది తాగడం వలన మన పొట్ట చుట్టూ కొవ్వు కరిగించడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ పొట్ట చుట్టూనే కాదండి, ఎక్కడెక్కడైతే కొవ్వు ఉంటుందో దాన్ని టార్గెట్ చేస్తూ వెయిట్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. సో ఈరోజు నేను ఈ డ్రింక్ తీసుకుంటున్నాను. అండ్ ఎందుకంటే ఇవాళ రైస్ తినాలనుకుంటున్నాను. సో రైస్ అలా తిన్నప్పుడు ఇలాంటివి పవర్ఫుల్ డ్రింక్స్ తాగడం వల్ల ఆ రోజు క్యాలరీస్ అనేది పెరగకుండా ఉంటుంది. ఇన్ కేసు పెరిగినా కూడా ఈ డ్రింక్ చూసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి తాగేస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి టైం 10 అవుతుంది. అండ్ 10 o'clock ఈ డ్రింక్ తాగుతున్నాను. నాది 16:8 విండో కాబట్టి ఈ టైమింగ్స్ నేను పాటిస్తున్నాను. సో 10 o'clock ఈ డ్రింక్ తాగుతాను. 10:30కి టిఫిన్ చేస్తాను. ఓకే, నేను వచ్చేసి ఇప్పుడు 10 o'clock టైంలో ఈ ఫ్లాట్ బెల్లీ డ్రింక్ తాగుతున్నాను. ఇది ఫ్లాట్ బెల్లీ అని ఎందుకన్నానంటే బెల్లీని ఫ్లాట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఒక రోజులో కాదండి, ఇది తాగుతూ ఉండాలన్నమాట. అండ్ దాని తగ్గట్టు ఎక్సర్సైజెస్ చేయాలి, డైట్ పాటించాలి, అప్పుడే ఎన్నో రోజుల నుంచి పేర్కొన్న వల్లంతా తగ్గడం స్టార్ట్ అవుతుంది. సో 1-2 డేస్లో లాభ ఎక్కాం కదా, కొన్ని సంవత్సరాలు పట్టుండొచ్చు, కొన్ని నెలలు పట్టుండొచ్చు. మరి అవంతా కరగాలి అంటే టైం తీసుకుంటుంది. మీరు సంవత్సరం నుంచి పెంచుకున్న వాళ్ళు అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ అయినా పడుతుంది కదా కరిగించాలంటే. సో ఇలాంటి డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఇది బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. కొవ్వుని మెయిన్లీ ఫ్యాట్ లాస్, మన బాడీని వెయిట్ లాస్ కాదు ఫ్యాట్ లాస్ చేయడంలో బాగా హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు నేను వచ్చేసి 10 అవుతుంది, ఇప్పుడు ఈ డ్రింక్ తాగేస్తాను. అండ్ 10:30 టైంలో నేను బ్రేక్ఫాస్ట్ చేస్తాను. సో ఈరోజు రైస్ తినాలనుకుంటున్నాను కాబట్టి నార్మల్ లుక్వామ్ వాటర్ కానీ లేదంటే లెమన్ వాటర్ అంతగా పనిచేయవు, అది జస్ట్ డీటాక్స్ చేస్తుంది, కొవ్వుని కరిగించవు. సో ఇలాంటి డ్రింక్స్ తాగడం వల్ల డీటాక్స్తో పాటు టాక్సిన్స్ ఫ్లష్ అవుట్ చేయడంతో పాటు వెయిట్ కూడా తగ్గిస్తుంది, మెయిన్లీ ఫ్యాట్ లాస్ చేస్తుంది, క్యాలరీస్ని బర్న్ చేస్తుంది. సో ఈ డ్రింక్ తాగేస్తాను. మరి బ్రేక్ఫాస్ట్లో నేను వచ్చేసి వెజ్ ఊతప్పం వేసుకోవాలనుకున్నాను. సో మనకు నచ్చిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి. సో నేనైతే కాస్త క్యారెట్, బీట్రూట్ ముక్క, ఇంకా పచ్చిమిరపకాయ వేశాను. మీరు కావాలంటే ఇక్కడ ఆనియన్స్ యాడ్ కూడా చేసుకోవచ్చు, ఈవెన్ క్యాబేజ్ యాడ్ చేసుకోవచ్చు, మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ లో క్యాలరీ ఫుడ్స్ కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు నేను 2 దోసాస్ వేసుకుంటాను. అందుకు నేను 2 దోసకి సరిపడ పిండి తీసుకున్నాను, దోశ పిండి. అందులో ఈ వెజిటేబుల్ని ఇలా మిక్సీ పట్టేసి మెత్తగా అందులో వేసేసాను. ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇంకా దోశ వేసేసుకుందాము. సో ఇందులో వెజిటేబుల్స్ యాడ్ చేయడం వలన కాస్త లావుగానే వస్తుంది ఊతప్పం లాగా. అండ్ కాస్త ఊతప్పం టైపే వేసుకోవాలని ఇలా వేసుకుంటున్నాను. అండ్ ఈ వెజిటేబుల్స్ కూడా కడుపును నింపుతుంది కదా, ఇంకా మనకి ఆకలి కాకుండా ఉంటుంది. సో దోశ సైజ్ చూసారు కదా, ఈ సైజ్లో నేను 2 వేసుకుంటాను. కాస్త ఆయిల్ వేస్తున్నాను, మరీ ఆయిల్ వేయకపోతే మంచిగా అనిపించదు. సో నేనైతే వేసేసాను. మీరు కావాలంటే ఇక్కడ ఆయిల్ స్కిప్ చేయొచ్చు, లేదంటే 1/2 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. సో ఓవరాల్గా 1 స్పూన్ ఆయిల్ 2 దోసాలకి వేసుకోండి. అండ్ ఇది బీట్రూట్ వేయడం వల్ల మంచి పింకిష్ కలర్ చూడండి, పింకిష్ కలర్లో ఉంది దోశ. అండ్ ఫ్లేవర్ వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా మీరు హ్యాపీగా పెట్టచ్చు, వాళ్ళు లావుగా ఉన్నా సన్నగా ఉన్నా హెల్తీగా ఉండాలనుకుంటే ఇలా చేసి పెట్టేయండి. కలర్ కూడా అట్రాక్టివ్గా ఉంటుంది కదా, ఒకటి తినే దగ్గర 2 కూడా తింటారు వాళ్ళు. సో నేనైతే 2 దోసాస్ వేసుకొని తింటున్నాను. అది వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్. సో నేను బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 10:30 టైంలో చేస్తున్నాను. అండ్ చూడండి ఎంత అట్రాక్టివ్గా ఉందో. ఇప్పుడు టైం వచ్చేసి 12 అవుతుంది. అండ్ లంచ్ ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. లంచ్కి వచ్చేసి నేను పాలక్ ఆలు వేశాను, పాలక్ కూర ఆలు ఫ్రై. సో దీనికోసం నేను స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టేసి కాస్త ఆయిల్ వేసాను. అందులో ఉల్లిపాయ ముక్కలు, పొటాటో అంటే ఆలు ముక్కలు కూడా వేసేసాను, కాస్త ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. ఇది కాస్త మగ్గుతుంది. ఈలోపు నేను పాలకూరని ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకున్న పాలకూర కొనుక్కున్నాను, కట్ చేశాను. దీన్ని 2 టైమ్స్ బాగా వాష్ చేద్దాము. సో దీంట్లో మట్టి చాలా ఎక్కువగా ఉంటుంది కదా, సో ఫస్ట్ నేను ఒకసారి ట్యాప్ వాటర్తో వాష్ చేస్తాను, ఆ తర్వాత మళ్ళీ మంచినీళ్ళతో వాష్ చేస్తాను. సో ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పాలకూరని ఇందులో వేసేద్దాము. మనం వేసేసి
వాటర్ అంతా పోయేంతవరకు మీడియం ఫ్లేమ్లో మగ్గనిచ్చి మరొక 1 మినిట్ స్లో ఫ్లేమ్లో అంటే లో ఫ్లేమ్లో పెట్టేశామంటే ఇంకా రెడీ అయిపోతుంది. ఇందులో ఎలాంటి గరం మసాలాస్ కానీ ఇంకేదో పౌడర్స్ కానీ ఎక్కువ వేరే స్పైసెస్ కానీ ఏం యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే కూడా. అండ్ ఇక్కడ నేను ఆలు వేశాను కదా, పాలకూర ఆలు బెస్ట్ కాంబినేషన్, చాలా టేస్టీగా ఉంటుంది అని వేశాను. సో నేను తినేటప్పుడు కాస్త కాన్షియస్గానే తింటాను, అంటే ఆలు ముక్కలు కాస్త ఎక్కువగా తినను, ఎందుకంటే అది స్టార్చీ కదా, అందులో స్టార్చ్ ఎక్కువగా ఉంటుంది, కార్బ్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ తీసుకోను. అండ్ రెగ్యులర్గా తినం కదండి, ఎప్పుడో ఒకసారి వారంలో ఒకసారి లేదా 2 సార్లు, సో తినొచ్చు ఏం పర్లేదు. ఇంకా రెసిపీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో నేను చెప్పాను కదా మధ్యాహ్నం నేను రైస్ తినాలని ఫిక్స్ అయ్యాను. అండ్ మీరు చూడొచ్చు ఇప్పటివరకు ఈ 10 డేస్లో మనం రైసే తింటున్నాం, రోటీస్ ఇంకా ఇంట్రొడ్యూస్ చేసుకోలేదు మనము. అంటే రైస్ మనకి బేసిక్ కదా, డైలీ తింటాం కాబట్టి నేను రైస్ తోటే మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంకో 2 డేస్లో మనం రోటీస్తో స్టార్ట్ చేద్దాము డైట్. సో ఒక ప్లాన్ ప్రకారం వెళ్తున్నాను, అలానే ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను పాలకూర రెడీ చేసేసాను. అండ్ ఇప్పుడు గోంగూర పప్పు వేసుకుంటున్నాను. సో దానికోసం 1 గ్లాస్ పప్పు వేశాను, అందులో ఒక 2 కట్టలు గోంగూర ఎక్కువగా యాడ్ చేస్తున్నాను. కాస్త పుల్లగా ఉంటే టేస్టీగా ఉంటుంది, అండ్ ఆకుకూర మంచిది కదా వెయిట్ లాస్కి. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు, కాస్త ధనియాలు, కాస్త మెంతులు వేసేస్తున్నాను. అలాగే చిటికెడు పసుపు కూడా వేస్తాను. ఆ తర్వాత విజిల్ పెట్టేద్దాము. ఇంకా పెట్టేసి ఒక 3 to 4 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఒకవేళ గోంగూర పులుపు వల్ల మనకి త్వరగా ఉడకదు పప్పు, అలాంటప్పుడు ఇంకాస్త విజిల్స్ పెంచుకోండి మీరు, 1 or 2 మీ వీలుని బట్టి పెట్టుకొని టోటల్గా ఇలా కావాలి, మెత్తగా కావాలి పప్పు. సో ఇంకా నేను దీన్ని రుబ్బుకుంటున్నాను. లైట్గా సాల్ట్ వేసాను, రుచికి సరిపడా కాకుండా కాస్త తక్కువ వేసాను. అండ్ ఇప్పుడు రుబ్బుకుంటున్నాను, దీన్ని ఇంకా టెంపరింగ్ చేసేద్దాము. లైట్గా ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు పెట్టేశాను. అంతే, ఇంకా నా 2 డిషెస్ రెడీ అయిపోయింది నా లంచ్. అండ్ నా లంచ్ పోర్షన్ వచ్చి చూసేస్తున్నారు కదా, ఇంతే తీసుకుంటున్నాను రైస్. సో పాలకూరతో సగం తింటాను రైస్, అండ్ మిగతా సగం పప్పుతో తింటాను. అండ్ మీరు చూడొచ్చు నా రైస్ పోర్షన్ చాలా తక్కువగా ఉంది, కర్రీ పోర్షన్ ఎక్కువగా ఉంది. అండ్ పప్పు కూడా 1 బౌల్ తీసుకుంటున్నాను ఆల్మోస్ట్. ఇంకా లంచ్ని ఇలా ఎంజాయ్ చేస్తున్నాను. సో గోంగూర పప్పు 1 of my favorite, చాలా అంటే చాలా ఇష్టం ఇది. ముఖ్యంగా ఆడవాళ్ళకి మరీ మంచిది, ఎందుకంటే ఇందులో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. సో మనకి బ్లడ్ తక్కువ అవుతుంది కదా పీరియడ్స్ టైంలో, అలాంటి వాళ్ళకి ఈ ఐరన్ డెఫిషియన్సీ రాకుండా చేస్తుంది. వీక్లీ 1 అన్న యాడ్ చేసుకోండి గోంగూర. ఇక ఈవినింగ్ టైంలో అంటే నేనైతే ఇంకా చెప్పాను కదా నాది చాలా తక్కువ, ఓన్లీ 8 అవర్సే తింటాను కాబట్టి ఈవినింగ్ నేను స్నాక్స్ తీసుకునేంత టైం కానీ నాకు ఆకలి అనిపించదు. నేను ఇవాళ జస్ట్ మజ్జిగ తాగుతున్నాను. మజ్జిగ వచ్చేసి ఓట్స్ బటర్ మిల్క్, ఇది కూడా ఒకసారి స్క్రీన్ పైన వచ్చేస్తుంది చూసేసేయండి కొత్తగా చూసే వాళ్ళైతే. ఇది 1 కప్ తాగుతున్నాను నేను ఈవినింగ్ స్నాక్ లాగా అనుకోండి మీరు, ఇంకా ఎలా అని అనుకోండి. సో ఇది బ్యాలెన్స్ చేస్తుంది మన వెయిట్ని. మరి నేను నిన్న ఎంత వెయిట్ తగ్గానా పెరిగానా అనేది ఒకసారి చూపిస్తాను. సో నేను మీకు చెప్పాను కదా ఆల్రెడీ నేను 2 డేస్ బయటికి వెళ్ళాను, జస్ట్ 200 గ్రామ్సే పెరిగాను అని. సో ఇవాళ నేను పెరగలేదు తగ్గలేదు, న్యూట్రల్గా ఉన్నాను. ఎందుకు అంటే ఇదే ఉండడమే గ్రేట్, ఎందుకంటే 2 డేస్ బయట ఫుడ్ తిన్నాను కదా, అది పెరగకుండా చేసిందనమాట. సో రేపటి నుంచి పక్కాగా వెయిట్ తగ్గుతాను నాకు అర్థమైపోయింది. సో ఎప్పుడైనా మీరు బయట ఫుడ్ తిని వచ్చినా కూడా చూసుకోండి మీరు, ఒక 2 డేస్ వరకు వెయిట్ తగ్గరు, కాకపోతే బ్యాలెన్స్డ్గా ఉండడమే గొప్ప అనమాట. అలా మనం నాకు ఎప్పుడు ఇలానే జరుగుతుంది. సో ఈసారి కూడా ఇలానే జరిగింది, రేపటి నుంచి మళ్ళీ వెయిట్ తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట. మరి నైట్ వచ్చేసి ఏదైతే లెఫ్ట్ ఓవర్ దోశ పిండి ఉందో వాటిని ఇలా ప్యాన్ కేక్స్ లాగా వేసుకుంటున్నాను. 3 పీసెస్ తీసుకుంటున్నాను నేను డిన్నర్లో. సో డిన్నర్ త్వరగా చేసేస్తాను కదా 6 o'clock లోపు. ఇది వచ్చేసి నేను డిన్నర్గా తీసుకుంటున్నాను పల్లి చట్నీతో. అండ్ నాకైతే పెద్దగా ఆకలి అనిపించదు, మీరు కావాలంటే ఇక్కడ ఇంకో 2 పీసెస్, ఒక 5 పీసెస్ వరకు తినేయచ్చు. అండ్ ప్లీజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీకు ఈ ఫుడ్ సరిపోవట్లేదు, నాకైతే సరిపోతుంది నా బాడీకి అలవాటు కాబట్టి, మీకు ఈ ఫుడ్ సరిపోవట్లేదు అంటే ఇన్ బిట్వీన్ మీకు ఎప్పుడైనా స్ప్రౌట్స్ కానీ కీరా కానీ అన్నీ తినొచ్చు. లో క్యాలరీ ఫుడ్స్ ఏవైనా తీసుకోండి, బట్ రావి తీసుకోండి, అంతేగాని పస్తులు ఉండడం వలన వెయిట్ అనేది తగ్గరు, ఇన్ఫ్యాక్ట్ ఆ స్ట్రెస్లో వెయిట్ పెరుగుతారు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మన డైట్ ప్లాన్, మీరు కూడా ఇలా ఫాలో అవుతూ ఉండండి. డైలీ నేను ఏం డైట్ చేస్తున్నానో అలా చేస్తూ వెళ్ళండి, కొద్ది రోజుల్లోనే మీరు అమేజింగ్ రిజల్ట్స్ అనేది చూస్తారు. సో పర్టికులర్గా ఇదే ఫాలో అవ్వాలని చెప్పట్లేదు, సబ్స్టిట్యూట్గా మన ఛానల్లోని వేరే ఏ రెసిపీస్ అయినా రిప్లేస్ చేసుకోండి.
సపోజ్ ఇప్పుడు నేను మార్నింగ్ చూపించాను కదా మీకు దోశ పిండి అవైలబుల్ లేదు, సో మీరు ఈ వెజిటేబుల్ ఉత్తప్పం వేసుకోలేకపోయారనుకోండి, మీరు ఆ ప్లేస్లో మన ఛానల్లోని జొన్న రవ్వ కానీ చియా పుడింగ్ కానీ లేదంటే బాయిల్డ్ ఎగ్స్ తినొచ్చు, చిక్ పీస్ తినొచ్చు, లేదంటే మీరు ఒక రోటీ విత్ బౌల్ కర్రీ తినొచ్చు, అలా అడ్జస్ట్ చేసుకోండి. సో మధ్యాహ్నం మాత్రం హ్యాపీగా రైస్ తినండి ఈ డేలో. సో మనం మార్నింగ్ ఫ్యాట్ బెల్లీ డ్రింక్ తాగాం కదా, అది చూసుకుంటుంది రిమైనింగ్ పని. నైట్ కూడా లైట్గా తినండి. సో నేనైతే మళ్ళీ అదే ప్యాన్ కేక్స్ లాగా వేసుకున్నాను కదా దోశని, సో మీరు అలా చేసుకోలేకపోతే మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక బౌల్ సూప్ తీసుకోండి. సూప్ వచ్చేసి ప్రిజర్వేటివ్స్ అంటే బయట నాట్ సూప్స్ అలాంటివి దొరుకుతాయి కదా, ప్యాక్డ్ సూప్స్ అలాంటివి కాదండి, ఇంట్లో హోమ్ మేడ్ చేసుకోండి. ఏం లేకపోయినా పర్లేదు, ఇంట్లో వెజిటేబుల్స్ లేవు కదా అని మీరు ఏం అనుకోవాల్సిన అవసరం లేదు. ఏం లేకపోయినా పర్లేదు, మీరు జస్ట్ టమాటోస్ ఉడికించుకొని కూడా సూప్ చేసుకొని తాగొచ్చు. దాన్ని టమాటోస్లో కాస్త మిరియాలు వెల్లుల్లి రెబ్బలు కాస్త ఉప్పు వేసేసి ఉడికించుకొని ఆ తర్వాత వాటిని మిక్సీ పట్టేసి మళ్ళీ ఒకసారి పొయ్యి మీద పెట్టి బాగా మరగనిచ్చి తాగేసేయాలి, అది కూడా సూప్ అవుతుంది. సో మంచి హెల్తీ, మనకి ఏవి ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తున్నాయి, అవి దేనివల్ల మనము క్యాలరీస్ బర్న్ చేయగలుగుతున్నాం అనేది తెలుసుకొని మీరు సూప్ చేసుకోండి. మష్రూమ్ సూప్ చేసుకోవచ్చు, చికెన్ సూప్ చేసుకోవచ్చు, వెజిటేబుల్స్ సూప్ చేసుకోవచ్చు, సమ్టైమ్ కార్న్ సూప్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, మునగాకుతో సూప్ చేసుకోవచ్చు, పాలకూరతో సూప్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఫ్యాట్ తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది అనమాట. తప్పకుండా ఇవన్నీ రెసిపీస్ నేను మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. ఓకేనా? సరే, మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంటే బై ఫర్ నౌ, బై గైస్.